बंगाल चप्पड़ी नहीं ना ये ना आपस में आपस में चलते हो सही ना प्रिपेयर करवाना नहीं की ये प्री कोचिंग कैंप में एयरपोर्ट जैसे कुना संदर्भ लो तन डिपार्टमेंट अंदर दींप इनवाल्वी कार्यक्रम विजयवंत मुझे निजामाबाद कमीशन ऑफ पुलिस गौरव नागराज गारी प्रभु पक्षा विविध डिपार्टमेंट सेवल कार्यक्रम की अनुसंधान मी अंदर उत्पेरक व्यक्ति निजामाबाद जिला कलेक्टर तोरणी नारायण रेड्डी गारी निजामाबाद अर्बन डेवलपमेंट अथॉरिटी चेयरमैन सोदर प्रभाकर रेड्डी राष्ट्र कार्यदर्शि पालिकान सारी गारी निजामाबाद आरडीओ गारी डीसीपी गारी अडिशनल एसपी गारी कार्यक्रम में पाल पंचुक अंदर अधिकारी मित्र नमस्कार अंदर ना शुभाकांक्ष चाला संतोषम प्रिपरेशन की इंकोक अडिशनल इवा स्टडी मेटीरियल चक्रवर्ती गारु ब्रह्मांडंगा चेसी इवा तीसुकुरावडं जरिगिंदि सीपी गारु तन मुंदु मातलो चेप्पारु राजकीय अतीत निजामाबाद निरुद्योग युवक जिला इंचार्ज मंत्री नेवल बाध्यता सीपी गार मदलूप निधि का ప్రభుత్వ డబ్బులతో కాకుండా మీరు ఆర్గనైజ్ చేసుకొని పోలీస్ శాఖ ఉచితంగా కోచింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పారు సార్ మీ సహాయం కావాలని సిపి గారు అన్నప్పుడు నేను నిజంగా నేను అదే ఆలోచనతో ఉండేది తెలంగాణ మార్కుంట నియోజకవర్గంలో అక్కడ నా కాన్షియన్స్ లెవెల్లో చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ చక్రవర్తి గారిని నా దగ్గరికి తీసుకొని కోచింగ్ ఇవ్వడానికి ఎక్సర్సైజ్ కావచ్చు స్పేస్ కావచ్చు స్టడీ మెటీరియల్ కావచ్చు ఆర్ట్ కావచ్చు ఈ అన్నిటి మీద నా కాన్సెప్ట్స్ కోసం నేను మాట్లాడుకోవడం జరిగింది సిపి గారు అన్నప్పుడు సరే నేను ఎక్కడ నా కాన్సెప్ట్ చేస్తా ఉన్నాను నిజామాబాద్ కూడా చేద్దామని డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్లో నేను ఆల్రెడీ మాట్లాడున్నాను టీచింగ్ అయ్యే ఖర్చు స్టడీ మెటీరియల్ అయ్యే ఖర్చు యాప్ ఏదైతే ఉంటుందో దానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను మిగతా నేను అకామిడేషన్ భోజనాలు అట్లా డోనర్స్ చూద్దాం మీరైతే స్టార్ట్ చేయండి చెప్పండి కావాల్సింది వచ్చి టీచింగ్ స్టార్ట్ చేసి స్టడీ మెటీరియల్ వస్తే గాలిలో పడిపోతుంది మిగతా మనం చూద్దామంటే కవితమ్మ గారితో వచ్చి మనం ఏదైతే అకామిడేషన్ ఇచ్చినా వాళ్ళ భోజన ఏర్పాటు కూడా కవితమ్మ గారి ఇట్లా సమకూర్చబడతా ఉన్నాం చాలా సంతోషం ఇవాళ కలెక్టర్ గారు వారందరూ ఒక మాట పరిగెత్తి అలసిపోయి కింద పడి మళ్ళీ పరిగెత్తినోడే ఈ విజయం సాధిస్తాడు అని చెప్పిన మాట అది 100% నిజం
అప్పుడే మీరు విజయ తీరాలను చేరుకుంటారు. నేను నా ఫస్ట్ డే నాడు చెప్పిన ఇది పెద్ద కష్టమైన పని కాదు. అంటే సరైన కోచింగ్ సరైన స్టడీ మెటీరియల్ అవైలబుల్ ఉంది. మీరు శ్రద్ధగా ఈ మూడు నెలలు వేరే అన్ని బంద్ చేసి మనకు ఆఫ్ ద వే నెలయింది మీరు ఇప్పుడు ఆల్రెడీ మరి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పి ఫోన్ పక్కకు పెట్టుకోమని పెట్టిన లేదో నాకు తెలియదు. పెట్టినా పక్కన దయచేసి సగం ఈ ఆఫ్ ఏమన్నా ఫోన్ పక్కన పెట్టాడు మరి అన్నింటికంటే సో అట్లా ఈ సగం రోజు గట్టిగా పనిచేస్తే గట్టిగా చదివితే నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన పని కేసీఆర్ గారు చేసిన పని ఉంటుందంటే మాకు అర్థం కాలేదు. మొదట్లో మేము ఒకసారి నోటిఫికేషన్ డిలే అవుతుందని తొందరగా అయ్యాను సార్, కింద గ్రౌండ్ లో మనకు పొలిటికల్ ఇబ్బంది అవుతా ఉన్నదని మేమైనా తొందర పెడతా ఉంటుంది. ఆయన టార్గెట్ ఎక్కడ ఉండే అంటే లోకల్ ఉద్యోగాలు రావాలా, ఆ మొత్తం ప్రెసిడెంట్ ఆర్డర్ని మార్పించాలని చెప్పి ఆయన టార్గెట్. సో పురుగు వల్ల పీరస్ ప్యాక్ అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తారు. ఏమని 95% ఉద్యోగాలు స్థానికులకే రావాలి, 5% స్థానికేతలు. దీంతో ఎంతకమ్మా తెలుసా, ఇంతకుముందు ఏముంటుండే స్థానికులు అని అంటే మొత్తం రాష్ట్రంలో అంతా లెక్క స్థానికులు. స్థానికేతలు అంటే ఆంధ్రులు అట్లా ఇంతకుముందు లేక. ఇప్పుడు తెలిసిన స్థానికులు అంటే నిజామాబాద్ జిల్లాలో స్థానికులు, స్థానికులు తెలంగాణలో వేరే జిల్లాలు. అసలు మోడీ గారు కొన్ని రిక్వెస్ట్ చేసాం, ఒకసారి బతుకులాడి ఒకసారి బెదిరించి కొట్లాడి ఏ రకంగా చేయాలని ఆ రకంగా చేసి చివరి దేశంలో ఎక్కడా లేదు. ఆయన ఆ మాట అన్నాడు కానీ క్యా రావు 95% కొలతో క్యా చాలా దేశం అయినా ఐసా కయ్యన్ అయ్యే కై 60-40 కై 70-20 కై 80-20 ఏకా 95% అనుకున్నాడు అని అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు సార్ నేను ఈ రాష్ట్రం విడిపోయింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళతో నేను విడిపోయాను, దేనికోసం విడిపోయినాం, మా ఉద్యోగాల్లో మాకు రావట్లేదు, మా ఉద్యోగాలలో కూడా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి విడిపోయాం. అంటే మా దురదృష్టం ఏంటంటే విడిపోయిన రాష్ట్రం వాళ్ళు మేము ఒకటే భాష మాట్లాడతాం, తెలుగు భాషనే మాట్లాడతాం. కాబట్టి మళ్ళీ నువ్వు 60-40 70-20 పెడితే ఆ తెలుగు భాష మాట్లాడతారు కాబట్టి మళ్ళీ వాళ్ళు మా మాట కూడా దీంట్లో కాంపిటీషన్లో వస్తారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని లాభం లేదు, 95% స్ట్రిక్ట్గా పెడితేనే అది కూడా జిల్లాల వారిగా పెట్టండి. ఇంతకుముందు జోన్స్ వారిగా ఉండే, ఇప్పుడు జిల్లాల వారిగా మీరు పెడితేనే మా పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఇద్దరు జిల్లా వాళ్ళు అక్కడ 90% ఉద్యోగాలు ఆందోళనకు రావాలి రావచ్చే అవకాశమే ఉండదు అని చెప్పి కొత్తాన్ని తీసుకొచ్చిండు. అయితే ఇప్పుడు ఇది చాలా గొప్ప విషయం, అంటే ఒక తెలంగాణ రాష్ట్రం తేవడం ఎంత గొప్ప పనో దాంతో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇవాళ ప్రెసిడెంట్ లాడని ముఖ్యమంత్రి గారు మార్పు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో 80,000 ఉద్యోగాలు 89,000 చిల్లర 90,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నా భూతమైన భవిష్యత్ దేశంలో ఇప్పటి మటుకు నా హిస్టరీలో లేదు, ఎప్పుడూ లేదు 90,000 ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్ అనేది. సో ఈ వచ్చిన సందర్భంలో జిల్లా ఏ జిల్లా వారికి ఆ జిల్లా వారికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కేవలం మన నిజామాబాద్ జిల్లాకే 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు 2,000 మామూలు విషయం కాలేదు, ఓన్లీ నిజామాబాద్కే 1997 ఏది జిల్లా పోస్టులే, దూరం పోస్టులు లేదు, మళ్ళీ మళ్ళీ దూరం పోస్టులు లేదు, మూడు జిల్లా పోస్టులు 2,000 మల్టీ జోన్ దూరం వెళ్తే మనకు నిజామాబాద్ 3 నుంచి 3 పోస్టులు వస్తాయి. ఉన్న పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక 1,000 మంది పిల్లలకు మనం మెడికల్ లాంటి పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పిస్తే 3,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి 1,000 మంది జాబ్ వస్తాయని చెప్పి నా కోరిక నా తాత.
సిబిఆర్ తన సిబిఆర్ మంచి అవకాశం మనకి మన పిల్లలకు మనం ఎన్నో ఖర్చు పెడతాం చాలా ఖర్చు పెడతాం మన పిల్లల కోసం సాధన మనం సాధన మనం ఖర్చు పెడతాం లేకపోతే ఫ్రెండ్స్ నడదాం ఎక్కడి నుంచి డబ్బులు సమయంలో చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ మాత్రం జరగాలి मन पिछले उद्योग निर्णय उद्योग उद्योग जनरल उद्योग कोचिंग अट्ठे स्टडी मेटीरियल अंदते అర్థమైతే మళ్ళీ మీరు వీడియోలో అంటే
రిపీట్ అయితే స్టడీ మెటీరియల్ ప్రాక్టీస్ అయితే సో అట్లా ఐదు కాంటాక్ట్ వినడం అర్థం చేసుకోవడం స్టడీ మెటీరియల్ ప్రాక్టీస్ చేసుకోవడం వీడియో క్లాసెస్ కూడా రిపీట్ చేసుకోవడం రివిజన్ చేసుకోవడం ఈ మూడు రకాల మీకు మెటీరియల్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం కాబట్టి మీరు యూజ్ చేసుకోవాలి దయచేసి మీరు దీన్ని 100% యూజ్ చేసుకోండి మీరు జాబ్ తెచ్చుకోవాలని నేను ఇక్కడ మాట్లాడిన ఒకటే ఒక మోటివ్ యూ షుడ్ గెట్ జాబ్ దట్స్ ఇట్ उदाहरण कलेक्टर गारु सीपी गारु उद्योग Wish you all the success.